నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్యోగుల విభజనకు సర్కారు మార్గదర్శకాలు జారీ. సీనియారిటీ జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై హరీష్ రావు సమీక్ష. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. దక్షిణాఫ్రికాలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ కేసులు. బ్రిటన్లో సామాజిక వ్యాప్తికి చేరిందన్న ఆరోగ్య శాఖ మంత్రి. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో 28 కీలక ఒప్పందాలు. పలు రంగాల్లో పరస్పర సహకారానికి సంతకాలు. బీహార్లో టీకా నమోదు పోర్టల్లో పెద్ద ఎత్తున తప్పులు. లబ్ధిదారుల జాబితాలో నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కసరత్తు ప్రారంభమైంది. కొత్త జిల్లాలతో పాటు జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగుల విభజనకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు కమిటీలు ఏర్పాటు చేశారు. మార్గదర్శకాల జారీ నేపథ్యంలో కొన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు. జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగుల విభజన ప్రక్రియకు సంబంధించిన విధానాన్ని వివరించారు. రేపు సాయంత్రంలోగా ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సిద్దం చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల వారీగా వారి నుంచి ఐచ్ఛికాలు తీసుకోనున్నారు. మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత నియామకాల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఉద్యోగుల విభజన ప్రక్రియపై అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సోమేష్ కుమార్ ఇవాళ సమావేశం కానున్నారు. రాష్ట వ్యాప్తంగా వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్పై సీఎస్ సోమేష్ కుమార్తో పాటు ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్టంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ గురించి అధికారులు మంత్రికి వివరించారు. రిస్క్ ఉన్న దేశాల నుంచి రాష్ట్రానికి 1800 మంది వచ్చారని, వారిలో 13 మందికి కోవిడ్ పాజిటివ్, ఒమిక్రాన్ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలన్న హరీష్ ముఖ్యంగా రెండో డోసుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. కొత్త వేరియంట్ పట్ల ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న మంత్రి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27,000 పడకలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు తమ వంతుగా కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని ఆ దేశ అధ్యకుడు సిరిల్ రామపోసా అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ చూడని స్థాయిలో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ 4వ దశ వ్యాప్తి దక్షిణాఫ్రికాలో ప్రారంభమైందన్నారు. వారం రోజుల వ్యవధిలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య దాదాపు 5 రెట్లు పెరిగిందన్న రామపోసా పరీక్షించిన ప్రతి 4 ఒకరికి వైరస్ నిర్ధారణ అవుతోందన్నారు. 2 వారాల క్రితం ఈ సంఖ్య కేవలం 2% ఉందని చెప్పారు. పెరుగుతున్న కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. ఇప్పటికీ మహమ్మారిని ఎదుర్కొనే అవకాశం ఉందన్న ఆయన వ్యాక్సినేషన్పై దృష్టి సారించాలని సూచించారు. ఒమిక్రాన్ ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుని కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరిందని ఇంగ్లాండ్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ బ్రిటన్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గమనించామని అన్నారు. ఇప్పటికే 336 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాజాగా నైజీరియాను రెడ్ లిస్టులో చేర్చడం సహా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రధానంగా ఇంగ్లాండ్కు వచ్చేవారు కనీసం 48 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు ధృవీకరణ పత్రం ఉండాలని తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ పార్లమెంట్లో ఆయన వివరించారు. మరోవైపు ప్రస్తుతం యూకేలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న నెల రోజుల్లో బ్రిటన్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తీవ్రస్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మందిని బలి తీసుకుంది ఈ మహమ్మారి. ప్రపంచాన్ని ఆర్థికంగా అస్తవ్యస్తం చేసి పేద దేశాల్లో ఆకలి చావులకు కారణమైంది ఈ అంటువ్యాధి.
ఆప్తులను చివరి చూపు కూడా చూసుకోకుండా చేసిన ఈ వైరస్ మానవాళికి పీడ కలను మిగిల్చింది. ఇప్పటికీ వేరియంట్ల రూపంలో మానవ జాతిని భయం కంపితుల్లి చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి మరోసారి విరుచుకుపడితే జరిగే నష్టం ఊహాతీతంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి మళ్లీ పుట్టుకొస్తే ఆ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధం కావాలి? సరైన వ్యూహాలు లేకపోతే కొత్త వైరస్ చేసే నష్టమేంటి? కరోనా టీకా సృష్టికర్తలు అసలేమంటున్నారు? ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ లాంటి మహమ్మారి మళ్లీ పుట్టుకొస్తే నష్టం భారీగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తదుపరి మహమ్మారి కోవిడ్ కంటే మరింత ప్రాణాంతకం కావచ్చని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సృష్టికర్తల్లో ఒకరైన సారా గిల్బర్ట్ వెల్లడించారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని ఎదుర్కోవాలంటే కరోనా వైరస్ నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోవద్దని ఆమె సూచించారు. మరో మహమ్మారికి ప్రపంచం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలన్న సారా అంటువ్యాధులపై ప్రయోగాలను విస్తృతం చేయాలి అని హితవు పలికారు. కరోనా మహమ్మారితో పోలిస్తే భవిష్యత్తులో వచ్చే మహమ్మారి మరింత అధ్వానంగా ఉంటుందని సారా గిల్బర్ట్ హెచ్చరించారు. ఈ మహమ్మారి మరింత వేగంగా, మరింత ప్రాణాంతకంగా ఉంటుందని తెలిపారు. వైరస్ మన జీవితాలను ప్రభావితం చేయడం ఇదే చివరిసారి కాదని సారా గిల్బర్ట్ తేల్చి చెప్పారు. భవిష్యత్ మహమ్మారి ఎదుర్కొనేందుకు ప్రపంచం మరింత మెరుగ్గా సిద్ధం కావాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ కూడా అయిన గిల్బర్ట్ తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధకతలో మనం సాధించిన అభివృద్ది, సంపాదించిన జ్ఞానం కోల్పోకూడదని సారా వెల్లడించారు. కరోనా మహమ్మారి సమయంలో రికార్డు సమయంలో వైరస్ నిరోధక వ్యాక్సిన్లు అభివృద్ది చేశామని, భవిష్యత్తులోనూ ఈ విజ్ఞానం ఉపయోగపడనుందని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధత కోసం ఏడాదికి కనీసం $10 బిలియన్లతో నిధి ఏర్పాటు చేయాలని WHO వద్ద ఓ ప్రతిపాదన కూడా ఉందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. చిరకాల మిత్రులైన భారత్ రష్యా మధ్య 28 కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారానికి భారత్ రష్యా సంతకాలు చేశాయి. ఇరుదేశాల 21వ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్ను బలమైన శక్తిగా, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన మిత్రదేశంగా అభివర్ణించారు. రష్యాను నమ్మదగిన భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య జరిగిన 21వ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆఫ్ఘాన్లో పరిస్థితి వంటి ప్రధాన సవాలు ఎదుర్కోవడంలో పరస్పర సహకారంపై చర్చించారు. ఉగ్రవాద సంస్థలకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని స్వర్గధామంగా మారకుండా చూడాలని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారికి ప్రమాదం తప్పదని పరోక్షంగా పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. 6 లక్షల AK-203 రైఫిల్స్ సంయుక్తంగా తయారు చేసేందుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉత్తరప్రదేశ్ అమేఠీలో వీటిని తయారు చేయాలని నిర్ణయించారు. రైఫిల్స్ తయారీ సహా రానున్న 10 ఏళ్లు రక్షణ సహకారంపైన ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తూర్పు లద్దాఖ్లో చైనాతో ప్రతిష్టంభన అంశం సహా S-400 క్షిపణి రక్షణ ఒప్పందంపై చర్చ జరిగినట్లు సమాచారం. పౌర నౌకా నిర్మాణం, అంతర్గత జలమార్గాల రంగాల్లో భారత్ రష్యాల మధ్య పరస్పరం సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు నూతన విధానాలను పరిశీలిస్తున్నాయని సోనోవాల్ తెలిపారు. ఆర్కిటిక్ ప్రాంతంలో కార్యకలాపాల కోసం భారతీయ నావికులకు శిక్షణ ఇవ్వడంపైన పుతిన్ మోదీల సమావేశంలో చర్చించినట్లు సోనోవాల్ తెలిపారు. పుతిన్ రాక భారత్తో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ రష్యా మధ్య సంబంధాల్లో ఎటువంటి మార్పు రాలేదని ఉద్ఘాటించారు.
సంక్షోభ సమయంలో వ్యాక్సిన్తో పాటు మానవతా సహాయంలో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయని నరేంద్రమోదీ గుర్తుచేశారు. గడచిన 4 దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, ఆ ఘనత పుతిన్కే చెందుతుందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న వేళ గతేడాది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 17% తగ్గిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. అయినా ఈ ఏడాది తొలి 9 మాసాల్లోనే అది 30% పెరిగిందన్నారు. ఇంధనం, అంతరిక్ష రంగంలో ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని, సైనిక సాంకేతిక రంగాల్లోనూ పూర్తి సహకారంతో కలిసి ముందుకెళ్తామని పుతిన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంశాలపైన ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని రష్యా అధినేత పేర్కొన్నారు. మెదక్ జిల్లా అచ్చంపేట భూముల్లో 1 ఎకరా అక్రమమని తేలిన ముక్కు నేలకు రాస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన భాజపా జిల్లా శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో ఉన్న తాను భూముల కోసం బెదిరిస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ భూముల కోసం ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఈటెల ప్రశ్నించారు. రాష్టంలో కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని, పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకున్నాడని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతెత్తేవారు లేకుండా చేశారని అన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క ఎకరం తేలినా ముక్కు నీళ్ళు రాస్తా బిడ్డ అని చెప్పింది. ఒక్క ఎకరం దొరికినా ముక్కు నీళ్ళు రాస్తా, వీళ్ళు ఉంటే తీసుకోమని చెప్పి. ఒక శాసనసభ్యుడికి, ఒక మంత్రికి బెదిరించే అధికారం ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి ఎంత ఉండాలి? నువ్వేం చేసి ఉండాలి? మరి నాదో వాటి తొండలు గుట్టు పెట్టిన భూమి నేను బెదిరించిన అంటున్నావు, నేను బెదిరించి అంటున్నావు. మరి కొన్ని వేల వేల ఎకరాల అసైన్మెంట్ భూములు కొండాపూర్ ఏరియాలో బంజారీసీలో ఉన్నాయి కదా, మరి నువ్వు తీసుకున్నావా? అంటే మధ్యలేని పిచ్చి పని అది. ఢిల్లీలో వరి నిరసన దీక్ష అవసరం లేదని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట ప్రభుత్వంపైనే పోరాటం చేయాలని పీఏసీ నిర్ణయించింది. జూమ్ యాప్ ద్వారా రాత్రి జరిగిన సమావేశంలో పార్టీ సభ్యత్వం, రైతు సమస్యలు, వరిధాన్యం కొనుగోలుపై పీఏసీ చర్చించింది. రైతు సమస్యలపై అధ్యయనం చేసేందుకు సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యకుడు కోదండరెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, రేణుక చౌదరి వంటి నేతలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీ పంటల వారీగా అధ్యయనం చేసి కేంద్రం, రాష్ట ప్రభుత్వాలపై వైఫల్యాలపై నివేదిక సిద్దం చేయనుంది. వరికి ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధ్యయనం కోసం ఛత్తీస్గఢ్ కు కిసాన్ కాంగ్రెస్ బృందాన్ని పంపాలని పీఏసీలో తీర్మానించారు. పార్టీ సభ్యత్వం విషయంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. రొయ్యె పిల్లల పంపిణీలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. రొయ్యె పిల్లల పంపిణీలో నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో మత్స్యశాఖ ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు రిజర్వాయర్, నల్లగొండ జిల్లా భీమనపల్లి చెరువులో విడుదల చేసిన రొయ్యె పిల్లల నాణ్యత లెక్కల్లో నిబంధనలు పాటించలేదనే ఫిర్యాదులు వచ్చాయని, ఇవి పునరావృతం కాకుండా చూడాలని తలసాని పేర్కొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ది సాధించాలని ప్రభుత్వం ఏటా చేప, రొయ్యె పిల్లలు విడుదల చేస్తోందని తెలిపారు. యాసంగిలో లాభదాయక పంటలు వేసుకోవాలని, వరికి బదులు వేరే పంటలు సాగు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి రైతులతో కాసేపు ముచ్చటించారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. ఆయిల్ పామ్ పంటల వైపు మళ్లితే అధిక లాభాలు వస్తాయని రైతులకు వివరించారు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వేయడానికి తాము సిద్దంగా ఉన్నప్పటికీ కోతుల బెడద నుండి రక్షించాలని రైతులు మంత్రి ఎర్రబెల్లిని అడిగారు. కోతుల సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఉంటారు ఎంత కొంటారు యాసింగ్ అంటారు, యాసింగ్ మేము కొనం. యాసింగ్ ఎందుకు కొనరట అంటే అవి నూకలు అయితే అట. అందుకనే మనం ఈసారి అతి కష్టంగా కొంటున్నాం. ఈ తాపు మొదలు చెప్పలేదు కాబట్టి కొంటున్నాం. అలా యాసింగ్ అన్న మీరు మార్చుకోవాలి. యాసింగ్ ఉన్నాయి, కొంత కోట్ల పెడుతుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానికి ఇబ్బంది లేదని లేదు కానీ ఒక యాసింగ్ కాడికి మనం ఇబ్బంది పడాలి. మళ్ళీ వర్షాకాలంలో మళ్ళీ కొంటాం.
అంతర్జాతీయ అవార్డు గ్రహీత చిత్ర నిర్మాత జెన్నిఫర్ అల్ఫోన్స్ సంకలనం చేసిన గుస్సాడి పుస్తకాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పుస్తకం తెలంగాణలో జరుపుకునే గుస్సాడి దండారి పండుగలకు సంబంధించిన సంప్రదాయాలు నృత్య రూపాన్ని వర్ణిస్తుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అధికారుల సహకారంతో ఫిల్మ్ మేకర్ ఈ పుస్తకాన్ని అందించారన్నారు. పుస్తక విక్రయం ద్వారా వచ్చిన లాభాలు నేరుగా ఐటీడీఏ ఉట్నూరుకు వెళ్తాయని తెలిపారు. ఆదివాసీలు వారి అందమైన సంస్కృతిని పురాతన కళలు చేతి పనులను కాపాడుకోవడంలో సహాయపడతాయన్నారు. ఈ పుస్తకం ఆన్లైన్లో ఉందన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా పూర్ణచందర్ దర్శకత్వంలో రూపొందించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రత్యేక పాటను మంత్రులు శ్రీనివాసగౌడ్ జగదీష్ రెడ్డి విడుదల చేశారు. జన్మదినోత్సవానికి లోక కళ్యాణం రాష్ట అభివృద్దిని సమ్మేళనం చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేయడం అభినందనీయమని మంత్రులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే ఎవరికి సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేసి కోట్లాది చెట్లు పెంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా మన ఐక్యరాజ్య సమితి వాళ్ళు కూడా అత్యధికంగా చెట్లు పెట్టినట్టు రాష్ట్రం గ్రీనరీ అంత తొందర డెవలప్ అయింది ఎక్కడంటే తెలంగాణ అని చెప్పబడింది. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్నా మరి దాన్ని రక్షించుకోవడానికి ప్రజలకు అవగాహన కలగాలి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థాపించి ఒక మంచి చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి సంతోష్ కుమార్ గారికి ఆయన ఇష్టమైనట్లు ఒక సీడీని రూపొందించి ఇవన్నీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరిని కూడా అభినందిస్తూ పర్యావరణానికి ప్రకృతిని ప్రకృతికి హాని చేస్తున్న ఏకైక ప్రాణి మనిషి అని దాని నుంచి మళ్ళీ బయటపడాలి మనుషులు మనల్ని మనం కాపాడుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేయాలనే విషయాన్ని బలంగా చెప్పాలని హరిత తెలంగాణ కార్యక్రమాన్ని తీసుకొని 220 కోట్ల మొక్కల్ని నాటాలని చెప్పి లక్ష్యంగా చేసుకుని 5 రంగాల్లో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తున్న తరుణంలోనే ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో దారుణం చోటు చేసుకుంది. జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రి కొడుకు మృతి చెందారు. దమ్మపేట మండలం రంగువారి గుడికి చెందిన డేనియల్ బాలు తమ పశువులు కనిపించకపోవడంతో వాటిని వెతికేందుకు సోమవారం రాత్రి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ తరుణంలో జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. పశువుల కోసం వెళ్లిన తమ వాళ్లు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు వారి కోసం వెతికేందుకు వెళ్లారు. అటవీ సమీపంలో తండ్రి కొడుకులిద్దరూ విగత జీవులుగా పడి ఉండటం చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఒకేసారి తండ్రి కొడుకు మృతి చెందటంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మేడ్చల్ జిల్లా మల్లంపేటలో అక్రమంగా నిర్మిస్తున్న 260 విల్లాలను అధికారులు సీజ్ చేశారు. చెరువు బఫర్ జోన్లో అక్రమంగా విల్లాలను నిర్మిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీపై చీటింగ్ కేసు నమోదు చేశారు. నిర్మాణ సంస్థ యజమాని విజయలక్ష్మిపై 2 కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ 65 విల్లాల నిర్మాణానికి హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని అదనంగా మరో 260 నిర్మాణాలు చేపట్టింది. బఫర్ జోన్లో నిర్మాణాలు జరిగాయని స్థానికులు పురపాలక అధికారులకు ఫిర్యాదు చేయగా 2 విల్లాలను కూల్చేశారు. అనంతరం నిర్మాణ సంస్థ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. అయినా యథేచ్ఛగా నిర్మాణ పనులు సాగుతుండటంతో స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచారణలో మొత్తం 260 విల్లాల నిర్మాణం అక్రమమని తేల్చిన అధికారులు వాటిని సీజ్ చేశారు. అనుమానితుల్ని నకిలీవన్నీ అప్పట్లో ఉన్న అధికారుల అండతో తప్పుడు పత్రాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టినట్లు తేల్చారు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అసలు పర్మిషన్స్ కరెక్ట్ లేవు, ప్రొసీజర్ ప్రకారం లేవని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫ్లాట్స్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు, వాళ్ళు బిల్డర్స్ అడగాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఆదేశిస్తే దాని ప్రకారం మనం యాక్షన్ జరుగుతాం. ఆర్థిక మోసం ఆరోపణలతో అరెస్టైన శిల్పా చౌదరిని మరో 5 రోజులు కస్టడీకి కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఇప్పటికే 2 రోజులు ఆమెను ప్రశ్నించినప్పటికీ సరైన ఆధారాలు లభించలేదు కాబట్టి ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నారు.
కస్టడీలో సేకరించిన సమాచారం, నిందితుల కాల్ డేటా ఆధారంగా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా సూచించారు. శిల్పా చౌదరి తాను సేకరించిన సొమ్మును ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినట్లు పోలీసులకు చెప్పారు. రాధిక అనే మహిళకు 6 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. అయితే ఇదంతా అసత్యమంటూ రాధిక అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈవెంట్ నిర్వాహకురాలు పోలీసులను ఆశ్రయించారు. తానే స్వయంగా వచ్చి వివరాలు ఇస్తానంటూ పేర్కొన్నారు. బాధితులు నోటీసులు పంపిన వారు ముఖం చాటేయడంతో మరోసారి వారికి నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లో ఓ ద్విచక్ర వాహనంపై 179 చలాన్లు ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ అంబర్పేట్ అలీ కేఫ్ ప్రధాన కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ద్విచక్ర వాహనదారుడు తన వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అతను వదిలి వెళ్లిన హీరో హోండా ఫ్యాషన్ బైక్పై చలానాలు తనిఖీ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఆ ద్విచక్ర వాహనంపై ఏకంగా 179 చలాన్లతో 42,475 రూపాయల ఫైన్ ఉంది. భారీ చలాన్లు ఉండటంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. త్రివిధ దళాల్లోని ఖాళీల వివరాలను పార్లమెంటు వేదికగా కేంద్రం వెల్లడించింది. ఆర్మీలో 7,476 ఆఫీసర్ స్థాయిలో పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తెలిపింది. ఎయిర్ ఫోర్స్లో 1,265, నేవీలో 621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ వెల్లడించారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆర్మీలో మొత్తంగా 97,177 పోస్టులు ఖాళీ ఉన్నట్లు భట్ తెలిపారు. నేవీలో 11,166 ఖాళీలు, ఎయిర్ఫోర్స్లో 4,850 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆర్మీలోనే ఖాళీలు ఉన్నాయని, అన్ని రెజిమెంట్లు సేవల విభాగాల్లో ఈ కొరత ఉందని వెల్లడించారు. ఈ ఖాళీల భర్తీకి కేంద్రం వివిధ రకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు. యువతలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బీహార్లోని ఆర్వా జిల్లాలో టీకా పోర్టల్లో పెద్ద ఎత్తున తప్పిదాలను అధికారులు గుర్తించారు. కార్పి కమ్యూనిటీ వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా లాంటి ప్రముఖుల పేర్లు టీకాలు వేయించుకున్న వారి జాబితాలు నమోదు చేశారు. ఆ జాబితాకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో బీహార్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకు కారకులైన 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లను సస్పెండ్ చేసినట్లు బీహార్ ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఇలాంటి తప్పిదాలపై దర్యాప్తు చేయిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల పట్నాలోనూ ఓ వ్యక్తి టీకా 2వ డోసు తీసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే అతడు 2 డోసులు తీసుకున్నట్లు నమోదు చేశారు.